వానలు పడుతున్నాయి కదా, ఇంటి ముంగట్నో లేకుంటే ఇంటి వెనకనో ఖాళీ జాగున్న కాడ నాలుగు కూరగాయల మొక్కలు వేసుకోర్రి, నాలుగైదు తీర్ల కూరగాయలు పెంచుకునేటి ఉపాయం చేసుకోర్రి. అన్నేమో గాని టమాటా చెట్లు మాత్రం తప్పకుండా వేసుకోర్రి, ఎందుకంటే ఇప్పుడే మామూలు వాళ్ళు కొనలేకుంటాయని రాను రాను ఇంకెట్లుంటదో ఏమో, ముందు జాగ్రత్తగా చెప్తున్నా. అన్ని తోటలలో నాడు పెట్టిన చెట్లకు కూరగాయలు కాస్తుంటే టమాటీల చెట్లకు పైసలు కాస్తున్నాయి. ఆవు ఎన్ని టమాటీలు కాస్తే అన్ని పైసలే టమాటీలు పండించిన వాళ్ళకు. ఇంతకు మునుపు టమాటీలు పండించి కోటీశ్వర్లు అయిన వాళ్ళు సూతున్నారు, నిన్న మొన్నటి దానిక ఎవరు కాలని టమాటీలు ఇప్పుడు వందామని పోతే కొంకులు నరికినట్టే చేస్తున్నాయి. అన్నమయ్య జిల్లాలున్న మదనపల్లి అంగట్ల కిలో టమాటీలకు ఏం తక్కువ 70 కేంచి 75 రూపాయలు అమ్ముతున్నారు బేదగాండ్లు. వారం దినాల కేంచి దినావింత పెరుగుతూనే ఉన్నది గాని తగ్గనైతే తగ్గుతలేదు టమాటీల ధర. టమాటీలు పండించుడు తగ్గింది, రేట్లు పెరుగుతున్నాయి. ఇంతటితో తగ్గుతుంది, ఇగేం పెరుగుతుంది అనుకునేరు. ఇంకో వారంలో 100 మీదనే అయినా అయితుండొచ్చు అంటున్నారు అంగట్ల బేరాలు చేసేటోళ్ళు. ఒక టమాటీలే కాదు, ఏది కొనబోయినా గిదే కథ అవుతుంది. ఇక ఆకుకూరల ధరలు అయితే మందలిచ్చేటట్టే లేవు. పాలకూర 120, కొత్తిమీర పుదీనా కట్టలు 260, పచ్చిమిరపకాయలకు 180. ఇక ఉల్లిగడ్డల్ని మందలిస్తేనే కండు మండుతున్నాయి. బెండకాయలు 100, క్యారెట్లు 100, బీరకాయ 140, ఆలుగడ్డ 60. ఇట్లా ఏది కొనబోయినా కిలోకు 50 రూపాయలకు మీదనే ఉన్నది. రాను రాను ఇంత పెరిగేటట్టే ఉన్న తప్పితే తగ్గుడేం కానొస్తలేదు అంటున్నారు. అన్నేమో గాని టమాటీల ధరలు ఇంటనే దయ్యం పడుతుందట పబ్లిక్ కు. ఏ కూర ఉండాలన్నా టమాటీలు లేకుంటే పనే కాదాయే, టమాటీల పులుపు తగలకుంటే ముద్ద దిగదాయే, నాలుకకు రుచి తగలదాయే. ధరలు చూస్తేనేమో కొండెక్కి కూసుండే, ఏం కొనే తట్టు లేదు, ఏం తినే తట్టు లేదు. పోండ్రి చూడాలే, ముందు ముందు కూరగాయల ధరలు ఇంకెట్టుంటాయి ఏంది అనేది ఇక.